Welcome to TS24 News. శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం కొనసాగుతుంది. నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరగడంతో ప్రజలు రోడ్లపైకి నిరసనలు తెలుపుతున్నారు. ప్రజాగ్రహం తీవ్ర స్థాయికి చేరడంతో దేశవ్యాప్తంగా 36 గంటల పాటు కర్ఫ్యూ విధించారు. శుక్రవారం సాయంత్రం నుంచే దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ అమల్లోకి వచ్చింది. అయినా ప్రజలు రోడ్లపైకి తమ నిరసనలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం పశ్చిమ ప్రావిన్స్ లో కర్ఫ్యూను ఉల్లంఘించినందుకు దేశంలో ఆర్థిక సంక్షోభానికి నిరసనగా ప్రభుత్వ వ్యతిరేక ర్యాలీని నిర్వహించేందుకు ప్రయత్నించిన 600 మందిని అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే దేశంలో ఆందోళన ఉధృతిని తగ్గించేందుకు ఆ దేశ ప్రభుత్వం సోషల్ మీడియాపైన ఆంక్షలు విధించింది. దీంతో దేశంలోని ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, యూట్యూబ్ సేవలు నిలిచిపోయాయి. సోమవారం వరకు ఈ ఆంక్షలు కొనసాగనున్నాయి. ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు విధించినా ఆందోళనకారులను అరెస్ట్ చేసినప్పటికీ నిరసనలు ఆగడం లేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు రోడ్లపైకెక్కి నినాదాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఆ దేశ ప్రధాని మహేంద్ర రాజపక్సా రాజీనామా చేయాలంటూ ప్రజలు ఆందోళనకు దిగుతున్నారు. ప్రజల నుంచి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవడంతో దెబ్బకు కేంద్ర కేబినెట్ మొత్తం రాజీనామా చేయాల్సి వచ్చింది. ప్రధాని రాజపక్సా సారథ్యంలోని కేంద్ర కేబినెట్ లో 26 మంత్రులు ఉన్నారు. వారంతా ఆదివారం అర్ధరాత్రి సమయంలో రాజీనామాలు చేశారు. తమ రాజీనామా లేఖలను ప్రధాని రాజపక్సాకు సమర్పించారు.